హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనము ఈ వీడియోలో ఒక హెయిర్కి సంబంధించిన ఒక టోనర్ తర్వాత కండిషనింగ్ హెయిర్ ప్యాక్ అనేది తయారు చేసుకుంటాము చూసారు కదండీ ఇవాళ మా ఇంట్లో ఒక రెండు మందారాలు పూసాయి మనం వీటితో ఇవాళ ప్యాక్ అనేది తయారు చేసుకుందాం అన్నమాట ఎంతోమంది సైంటిస్ట్ ఎన్నో రీసెర్చెస్ చేసి ముద్దమందారాలు అంటే ముద్ హైబిస్కస్ ఫ్లవర్స్ లీవ్స్ అనేది చాలా హెయిర్ అనేది ఎంతో మంచిదని రుజువు చేశారండి దాన్ దాంట్లో మనకి ఫ్లవర్స్ ఫ్లవర్స్లో అంటే మందార పూలల్లో మందార ఆకులల్లో కెరటిన్ అనేది బాగా ఫామ్ అవుతుందనమాట అది ఆ కెరటిన్ అనేది మన హెయిర్కి మనం యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది బాగా పెరుగుతుంది తర్వాత ఎంతో షైనింగ్గా ఉంటుంది ఈవెన్ హెయిర్ లాస్ అనేది కూడా తగ్గుతుంది అనమాట కెరటిన్ అనేది మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్గా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు మనము ముందు టోనర్ ఎలా చేసు తయారు చేసుకుందాము తెలుసుకుందాం దానికి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలండి మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ని బాగా ఏంటంటే ఒక ఫిల్టర్ యూజ్ చేసి దాంట్లో ఉన్న జ్యూస్నంతా కూడా మనం తీసుకోవాలన్నట్లు ఆనియన్ కూడా ఈ క్వాలిటీస్ అంటే ముద్ద మందారాల్లో కానీ మందార ఆకుల్లో కానీ ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీసే ఆనియన్లో కూడా ఉంటుందన్నమాట మన చె మన జుట్టుకి సల్ఫాన్ని బాగా ఎక్కువ అందించి హెయిర్ గ్రోత్ని బాగా చేస్తుంది ఇంకా హెయిర్ తినని అంటే మనకి పలచబడుతుంది కదండి అక్కడక్కడ జుట్టు దాన్ని కూడా అరికడుతుందనమాట ఇది ఆనియన్ జ్యూస్ అయితే మనము ఎ ఎంతవరకు యూస్ చేస్తామో అప్పుడు మన మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది అంత బాగా తగ్గుతాయి ఈ రెండు కాంబినేషన్స్ ఎన్నో ఆయిల్స్ కానీ లేదా షాంపూస్ కానీ బజార్లో మనకి దొరుకుతాయి కానీ అవి చాలా కాస్ట్ ఉంటాయి అవన్నీ కాస్ట్ లేకుండా మనం ఇంట్లోనే వీటిల్ని ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్కి యూస్ చేసినట్లయితే ఎన్నో బెనిఫిట్స్ వస్తాయండి ఇది మెయిన్ చెప్పాను కదండి హెయిర్ అనేది పల్చ పల్చదనాన్ని తగ్గిస్తుంది అనమాట ఇంకా ఏంటంటే వీళ్ళు సైంటిస్ట్ చెప్పడం ఏంటంటే ఆల్మోస్ట్ బాల్డ్నెస్ అంటే మనకి అక్కడక్కడ ప్యాచెస్ హెయిర్ పోతుంది కదండి దాన్ని కూడా ఇది రెగ్యులర్గా కానీ మనం యూస్ చేసినట్లయితే మనకి ఆ ప్రాబ్లం అనేది కూడా పోతుంది మనం ఇప్పుడు టోనర్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు మనము పేస్ట్ అనేది తయారు చేసుకుంటాం అనమాట దీనికి మనం ఆల్రెడీ రెండు హైబిస్కస్ ఫ్లవర్స్ తీసుకున్నాము కదండి ఒక పది ఆకులు అంటే మందార పాకులు మందార పూలు దీనికి యూజ్ అవుతాయి అనమాట ఒక రెండు పూలు తీసుకున్నట్లయితే ఇవి ముద్ద మందారాలు కాబట్టి నేను రెండు తీసుకున్నాను అదే కానీ నార్మల్ రెక్క మందారం అయితే మీరు ఒక నాలుగు నుంచి ఐదు పూలు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పది ఆకులు అయితే వీటికి సరిపోతాయి మనం చెట్టు నుంచి తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటిల్ని కడుక్కోవాలండి వాటిని కడుక్కొని యూస్ చేస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం చెట్లన్నీ బయట ఉంటాయి కదా దాంట్లో దుమ్ము ఉంటుంది అందుకోసం ఆ దుమ్ము ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఫ్లవర్స్ని ఆకుల్ని బాగా వాష్ చేసేసుకున్నాను దీని తర్వాత మనం అలోవెరాని తీసుకోవాలి అలోవెరాని అప్పటికప్పుడు కట్ చేసి అప్పటికప్పుడు యూస్ చేయకూడదండి ఎందుకంటే దాంట్లో పాలు కారుతూ ఉంటాయి ఒక ఎల్లో కలర్ జ్యూస్ అనేది వస్తుందన్నమాట దాన్ని అందుకోసము రాత్రి మనం కట్ చేసేసుకొని మార్నింగ్ దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే మనం కట్ చేసుకున్నప్పుడు అది రాకుండా ఉంటుంది ఎందుకంటే చెట్టు నుంచి కట్ చేసినప్పుడే వస్తుందండి అది మనం ఇప్పటికిప్పుడు కట్ చేస్తే రాదనమాట చెట్టు నుంచి కట్ చేసినప్పుడు వస్తుంది కాబట్టి ఆ జ్యూస్ అనేది మనం యూస్ చేయకూడదు అందుకని నైట్ కానీ మీరు వాడుకోవాల్సి వాడుకోవాలనుకున్నప్పుడు ఒక గంట ముందు కానీ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనము తొక్కలు సైడ్స్ కట్ చేసేసుకొని తీసుకోవాలన్నమాట అలోవెరా అనేది కూడా మన హెయిర్కి హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది ఎంట్లా అంటే చాలామందికి జుట్టు అనేది చాలా ఎన్ గట్టిగా ఉంటుంది ఏంటంటే బాగా దృఢంగా ఉంటుంది అనమాట అంటే బిగుసుగా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి అలోవెరా ఈ హైబిస్కస్ హైబిస్కస్ లీవ్స్ అనేవి ఫ్లవర్స్ యూజ్ చేయడం వల్ల ఆ స్మూత్నెస్ అనేది వస్తుందన్నమాట స్మూత్నెస్ మనకి వచ్చినప్పుడు మన హెయిర్ అనేది కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఇలా ఎప్పుడైతే బరక బరకగా ఉందనుకోండి అప్పుడు జుట్టు బ్రేకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత మనకి కొన కొసల్లో ఇది ఉంటుంది కదండి చిట్లుతాయి కదా అది కూడా అనేది ఎక్కువ ఉంటుందన్నమాట వీటిని అన్నింటినీ రెడ్యూస్ చేసుకోవడానికి మనం అలోవెరా మందార పాకులు మందార పూలు అనేది యూస్ చేసుకొని మనం ఇది కాంబినేషన్ అండి అంటే నార్మల్గా మనకి హెయిర్కి చాలా చాలా కాంబినేషన్స్ అనేవి ఉంటాయన్నమాట ఎవరి ప్రాబ్లమ్ని బట్టి మనం చేసుకోవాలి అంతేకాని ఈ అన్నీ కూడా అందరికీ పడతాయని చెప్పలేమన్నమాట ఎవరికైతే ఇప్పుడు సాఫ్ట్నెస్ కావాలి ఇలా బా ఇలా ఏంటంటే ఇచ్చినెస్ ఉంటుంది తర్వాత ఇలాంటివన్నీ తగ్గించుకోవడానికి ఇలాంటివి యూస్ చేసుకోవాలి అంతేకాని అన్ అంటే చాలా రెమెడీస్ ఉంటాయి మనం మనకి సరిపడ రెమెడీ అనేది మనం చూసుకోవాలి ఇలా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎలాంటి వాటర్ మాత్రం కలపకూడదు వాటర్ ఏమి కలపకుండా మనం పేస్ట్ చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఇది పేస్ట్ అయిపోయింది ఇలా ఉంటుందండి అంతే మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు కాబట్టి మనకి సరిపోతుంది అనమాట తర్వాత ఈ పేస్ట్ని టోన్ మనము ఎలా పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూస్తాము సో వీటికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనం ఇంట్లోనే తయారు చేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఫస్ట్ ఏంటంటే ఆయిల్ మీరు నైట్ కానీ లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టేసుకోవాలన్నమాట తర్వాత చిక్కు అంతా దువ్వేసుకొని ఈ అన్ని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఈ పేస్ట్ని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత నార్మల్గా హెడ్ బాత్ తీస్ చేస్తే సరిపోతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్